సార్ శ్రీనివాస్ గారు, రామాపురం అనే గ్రామం పేరు సూపర్ సార్, చాలా బాగుంది, చాలా బాగుందండి. ఏంటి ఇప్పుడు ట్రెండ్ కి అనుకూలమైన పేరు సార్ అది. తర్వాత రజనీ కళ్యాణ్ టైటిల్, అదే సార్ టైటిల్ పేరు పెట్టారు కదా రజనీ కళ్యాణ్ అని, అది ఇంకా సూపర్ సార్, బాగుందండి. అయితే ఈ రెండింటికి అంటే ఈ భూదందాలు అవి ఇవి ఇవి దాంతో పోల్చుకుంటే దీన్ని ఎలా న్యాయం చేకూరుస్తాం, లాస్ట్ క్లైమాక్స్ ఎలా న్యాయం చేకూరుస్తారని నా చిన్న ఒక డౌట్ సార్. అది ఏం లేదండి, అందరికీ తెలిసింది ఒకటే అండి, ఈ సృష్టిలోని దానికి అనుకూలంగా ఉండాలండి మనం. అనుకూలంగా ఉంటే అనుకూలంగా ఫలితాలు బాగుంటాయి, ప్రతికూలంగా ఉంటే ఇప్పుడు సడన్గా మీకు కలవడిపోయినప్పుడు తర్వాత తర్వాత కనబడతాయండి. కాకపోతే ఈ మధ్యన కలికాలం కాబట్టి అంటే కొద్దిగా లేట్గా కనబడుతున్నాయి. డెఫినెట్గా మనకి సృష్టికి అనుకూలంగా ఉంటేనే జరుగుతుంది ఈ విషయాన్ని రజనీ కళ్యాణ్ ద్వారా. అయితే ఆమెకి ఒక అమ్మాయి పరిచయం అవుద్ది, పరిచయం అవడం అంటే ఆల్రెడీ ముందు తెలిసి ఉంటుంది కాలేజీలోని రజనీ కళ్యాణ్ గారికి పూర్ణిమ అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఓకే సార్. అయితే ఆ అమ్మాయి ఏంటి వాళ్ళ బావని, అదే ఆ అమ్మాయికి ఆ బావ ఇష్టపడతాడు ఏమండి, కానీ నెగ్లెక్ట్ చేస్తాడు. సో ఈ అమ్మాయి ఏమో రజనీ కళ్యాణ్ గారిని ఇష్టపడుతుంది అనమాట. సో ఈ ట్రయాంగిల్ దీంట్లో ఏంటవుతుందంటే మరి రజనీ గారికి సక్సీడ్ అవుతుందన్నమాట. సో ఈ అమ్మాయి ద్వారా రజనీ కళ్యాణ్ ద్వారా రజనీ కళ్యాణ్ జరిపించి ఆ ఊరిని ఒక సస్యశ్యామలంగా మారుద్దాము, అంటే ప్రశాంతమైన ఊరుగా మళ్ళీ రామాపురంలా మారుద్దామని చేస్తారండి. జరుగుతుంది కూడా, ఆ గ్రామ ప్రజలు ఆ ప్రార్థనలు ఇవన్నీ చేయడం ద్వారా చేయడం వలన రజనీ కళ్యాణ్ గారు పూర్ణిమ కలడం. ఈ పూర్ణిమ అనేది ఈ ముగ్గురు పిల్లల్లోని ఒకరికి అమ్మాయి అన్నమాట. అది ఆ అమ్మాయి ద్వారా మరి మరి అమ్మాయికి మరి ఏం చేయలేరు కదా వీళ్ళు. అయితే సార్ ఇప్పుడు రజనీ కళ్యాణ్ గారు కళ్యాణం ద్వారాగా ఆ ఊరు గ్రామ కళ్యాణంకి నాంది అన్నమాట కలుపుతున్నారు. చాలా బాగుంది సార్, చూడండి మరి సినిమాలు బాగుంది సార్, బాగుంది.